హలో వ్యూయర్స్, వెల్కమ్ టు వారధి మీడియా. శ్రీరెడ్డి, ఈమె పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు, ఎందుకంటే ఆమె చేసిన హంగామా అంతా ఇంత కాదు. దగ్గుబాటి సురేష్ బాబు, చిన్న కుమారుడు దగ్గుబాటి అభిరామ్ మీద ఆమెతో దిగిన ఫోటోలని ప్రముఖ మీడియా ఛానల్లో పెట్టి మరీ డిబేట్ పెట్టి చాలా హంగామా చేసింది. ఆ తర్వాత చాలా మంది అగ్రనటులు, స్టార్స్ పైన కూడా ఆమె కామెంట్స్ చేసింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద కూడా ఆమె సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్ పట్ల చాలా వైరల్ గా మారాయి. అయితే రీసెంట్ గా కొన్ని రోజుల క్రితం నేషనల్ స్టార్ నానిపై కూడా ఆమె డైరెక్ట్ కామెంట్స్ చేసింది. నన్ను యూజ్ చేసుకున్నావు అని చెప్పి కూడా ఆమె డైరెక్ట్ గా కామెంట్ చేయడం జరిగింది. రీసెంట్ గా ఆమె తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనుమడు ఉదయానిధి స్టాలిన్ పై కూడా ఆమె సెన్సేషనల్ కామెంట్ చేసింది. ఇక ఆమె ఆయనతో ఒక హోటల్లో స్పెండ్ చేసినట్లు, ఆ స్పెండ్ చేసిన మూమెంట్స్ అన్ని కూడా ఆమె ట్విట్టర్ వేదికగా స్టాలిన్ పేరు మెన్షన్ చేసి మరీ ఆమె కామెంట్స్ పెట్టింది. ఈ వార్త కూడా చాలా వైరల్ అయింది. అయితే ఒక 2-3 నెలల ముందు ఈ విషయం జరిగింది. ఆ తర్వాత ఆమె క్రమంగా ఇలాంటి వివాదాలకు దూరమవుతూ వచ్చి ఆమె తమిళనాడులో స్థిరపడినట్లు సమాచారం. ఇక అక్కడే ఉంటూ ఇప్పుడు ఆమె వంట ప్రోగ్రామ్స్ చేస్తుంది. ఇక వంట ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఆ వీడియోస్ అన్ని కూడా ఆమె వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్లో పెడుతూ అందరితో ఆమె వంటల విషయాలు వెల్లడిస్తూ వాళ్ళతో విశేషాలు పంచుకుంటూ ఉంటుంది. ఆ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో చాలా వైరల్ గా మారాయి, ట్రెండింగ్ లో కూడా వస్తున్నాయి. ఇక రోజు కూడా ఆమె ఇలాంటి సెన్సేషనల్ గానీ వివాదాలకు పక్కన పెట్టేసి ఇటు నెటిజన్లతో గానీ అటు ప్రేక్షకులతో మంచి రెస్పాన్స్ సంపాదించుకుంటుంది. అలాగే ఆమెకున్న బ్యాడ్ నేమ్ ని కూడా, ఆమెకున్న ఈ వైరల్ సెన్సేషన్ నేమ్ నుంచి పక్కకు వచ్చేసి ఇప్పుడు క్రమక్రమంగా శ్రీరెడ్డి అంటే ఒక మంచి పేరు, గుర్తింపు తెచ్చుకునే పనిలో పడిపోయింది శ్రీరెడ్డి. అయితే శ్రీరెడ్డికి ముఖ్యంగా చెప్పుకోవాలంటే జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. జూనియర్ ఎన్టీఆర్ ని చూస్తే నాకు ఒక బ్రదర్హుడ్ ఫీలింగ్ వస్తుంది. ఆయన చేసే యాక్టింగ్ బాగుంటుంది అని కూడా జూనియర్ ఎన్టీఆర్ ని ఎప్పుడు ఆకాశానికి ఎత్తేస్తుంది శ్రీరెడ్డి. అయితే ఒక క్రమంలో చెప్పుకోవాలంటే అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిడుతూ ఇటు జూనియర్ ఎన్టీఆర్ ని మెచ్చుకుంటుంది అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమెపై దుమ్మెత్తు పోస్తున్నారు. సో ఆమెకు సపోర్ట్ గా కొంతమంది అభిమానులు కావాలి కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ కు సపోర్ట్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ ని ఆకాశానికి ఎత్తేస్తుంది అంటూ అప్పట్లో ఆమెపై చాలా రూమర్స్ కూడా వచ్చాయి. చాలా మంది నెటిజన్లు కూడా కామెంట్లు పెట్టారు. అయితే అవన్నిటికీ పులి స్టాప్ పెట్టేసి ఇప్పుడు హ్యాపీగా వంటల ప్రోగ్రాంలు చేసుకుంటూ ప్రేక్షకులకు దగ్గర అవుతుంది, మంచి పేరు సంపాదించుకుంటుంది. ప్రేక్షకులు కూడా, నెటిజన్లు కూడా ఆమె ఇలాగే ఉండాలని చెప్పి రెస్పాన్స్ ఇస్తూ ఆ కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా వారధి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మీరు మర్చిపోకండి.